ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక కుటుంబం దేవుని సన్నిధిలో దేవుని యొక్క దీవెనలు పొందడానికి ఈ గుణదల మాత పుణ్యక్షేత్రం సిలువ స్వరూపం చెంతకు వచ్చారు. వారిని అడిగి తెలుసుకున్న ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు అనేటువంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పండి అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము గిదలూరు ప్రకాశం డిస్టిక్ నుంచి వచ్చాము. ప్రకాశం డిస్టిక్ నుంచి వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు. ఎప్పుడు వస్తారా, మొదటిసారి వచ్చారు? ఇప్పుడు ఎప్పుడు వస్తాం ఇక్కడికి. అవునా, కొంచెం దగ్గరే రండి, పర్లేదు, రమ్మా, నువ్వు కూడా రమ్మా. ఏంటి అసలు ఎందుకు వచ్చారు, అసలు ఉద్దేశం ఏంటి? అంటే నేను ప్రతిసారి ఎందుకు వస్తానంటే ఇక్కడ నాకు అనుకున్నవన్నీ నెరవేరుతాయి కాబట్టి నేను అందుకు ఇక్కడికి రావడం జరుగుతుంది. మీరు అసలు క్రిస్టియన్సేనా? క్రిస్టియన్. ఏ చర్చికి వెళ్తారు? బాప్టిస్ట్ చర్చికి. బాప్టిస్ట్ చర్చికి వెళ్తారు. మరి బాప్టిస్ట్ చర్చికి వెళుతూ మరియ తల్లి పుణ్యక్షేత్రానికి వస్తున్నారు ఎందుకని? ఎందుకంటే నేను చాలాసార్లు కొన్ని కొన్ని సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థన చేయగా నాకు నెరవేరినాయి. అట్లాగే బాబుకి కూడా ఇతనికి చాలాసార్లు ఒకసారి ఆపరేషన్ జరగాల్సిందే, ఆపరేషన్ అవుతుంది, ఆపరేషన్ కావాల్సిందే అన్నారు. నేను లేదు ప్రార్థన చేసుకున్నా ఇక్కడికి రావాలా, అతనికి ఆపరేషన్ జరగకుండా బాగు కావాలని, అదే నెరవేరింది, అందుకని ఇక్కడికి రావడం. బాబుకి ఆపరేషన్ జరగాల్సి ఉందంట డాక్టర్ల ప్రకారం చూస్తే ఇక్కడికి వచ్చి. మీ పేరు ఏమన్నారండి? నా పేరు రాజు. రాజు గారు వచ్చి ప్రార్థన చేసుకుంటే ఆ మరియ తల్లి ప్రార్థన వలన, ఆ యేసుప్రభు యొక్క దీవెనల వలన ఆపరేషన్ అనేటువంటిది అవసరం లేకుండానే తగ్గిపోయిందని చెప్తున్నారు. మీ పేరేంటి బాబు? సందీప్. ఏం చేస్తున్నారు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ. ఏంటి మీకు ప్రాబ్లం ఏంటో చెప్పగలరా? నాకు తలలో బ్లడ్ క్లాట్ అయింది. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది మీ ఆరోగ్యం? ఇప్పుడు బాగానే ఉంది. తగ్గిపోయింది? పర్లేదు. పర్లేదు. నువ్వు కూడా విశ్వసిస్తున్నావా? విశ్వసి. కలిసి వచ్చారు కదా, అవునా? సంతోషమేనా? సో ఇప్పుడు యు ఆర్ స్టడీయింగ్ డిగ్రీ? ఎస్. ఓకే, రైట్. మళ్ళీ వస్తారా తర్వాత కూడా? నేను ఎప్పుడు వస్తుంటా. తప్పనిసరిగా మళ్ళీ వస్తారు. వచ్చేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే? అంటే ఒక భక్తితో ఇక్కడికి వచ్చి దర్శించగా అన్ని మన కోరికలు నెరవేర్తవి, మనం కూడా విశ్వాసంతో ఎప్పుడు వస్తుండాలి. అది వచ్చేటప్పుడు విశ్వాసంతో భక్తితో వచ్చినట్టే తప్పనిసరిగా దేవుడు జరుగుతుంటాను. ఓకే, చిన్న ప్రార్థన చేస్తాను మీకోసం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువ. ఎంతో విశ్వాసంతో నమ్మకంతో వచ్చినటువంటి ఎవిడైనా దీవించండి ప్రభువ. వారి యొక్క కష్టాలలో బాధలలో మీరు వారికి తోడుగా ఉన్నారు అని వారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. రానున్న కాలంలో కూడా వారి జీవితాలలో వారి బ్రతుకులను మీరు తోడుగా ఉండి ఆశీర్వదించి కాచి కాపాడి సంరక్షించమని మా ప్రభు అని యేసయ్య పరిశుద్ధ నామను వేడుకొని చున్నాము తండ్రి, ఆమెన్. సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మము దీవించి ఆశీర్వించి కాపాడుతురుగాక. గాడ్ బ్లెస్ యూ.